ఇంత జనాలు దగ్గర దగ్గర 10,000 మంది ఉంటారు. 108 కోన్ సా భగవాన్ హై పూరా విష్ణుకాయ భగవాన్ పూరే మందిర్ మే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఇక్కడ దాకా అయితే రూట్ తెలుసు, కానీ ఇక్కడ నుంచి రూట్ చూడాలి. లాక్ అన్లాక్ చేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూసుకుందాం రూట్. నేను పెట్టుకోలే అప్పటి నుంచి, ఇక్కడ దాకా నాకు రూట్ ఐడియా ఉంది, బట్ ఈడికెని రూట్ ఐడియా లేదు. సో ఈడికెని పెట్టుకుంటే జస్ట్ 17 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే స్ట్రైట్ ఒకటే రూటు మొత్తం ఈడికెని డైరెక్ట్. ఈ బ్యానర్లు ఎందుకు చింపేశారో నాకు అర్థం కాలేదు, బట్ ఆ బ్యానర్లు ఆ పోస్టర్లు అన్నీ చింపేసి ఉన్నాయి, లైక్ గులగొట్టేశారు. ఎందుకు ఎవరు గులగొట్టారో ఎందుకు గులగొట్టారో ఏమో, కానీ ఇటు నుంచి అయితే స్ట్రే ఇది ఒకటే రూటు. ఇది సపరేట్గా ఏమంటారు దానికోసం మాత్రమే వేసారు, అక్కడికి వెళ్ళడానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కోసం మాత్రమే వేసారు ఈ రోడ్డు. హైవే నుంచి 3 to 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాక ఈ స్టాచ్యూ కనిపించింది. ఇక్కడ నుంచి వీడియో రికార్డ్ అయ్యిందేమో అనుకున్నా, బట్ రికార్డ్ అవ్వలేదు, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్ట్రక్ అయిపోయినాను. 15 మినిట్స్ దాకా ఇక్కడనే లోపలికి పార్కింగ్ కోసం వెళ్ళడానికి 15 మినిట్స్ దాకా టైం పట్టింది నాకు. జనాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నారా. లోపలికి పోదాం కదా, పోదాం పోదాం. అరే ఈ లైన్లో ఎప్పుడు నిలబడి ఎప్పుడు పోవాలరా మనము, అసలు వెళ్తామా, ఎందుకు ఆపిర్రా వీళ్ళు. అక్కడ మధ్యలో ఒక దగ్గర కట్ అయ్యి ఉండే, అక్కడికి మేము మధ్యలో దూరిపోయినాం. అక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్లో కనిపిస్తుంది మీకు, అక్కడ మేము మధ్యలో కట్ అయ్యి ఉంటే జనాలు ఉండే దూరిపోయినాం. లేకపోతే ఎక్కడనో పై నుంచి రావాల్సింది మేము. బయట మాత్రం ఎక్కడ ఎంట్రెన్స్ టికెట్ ఉంటుందని పెట్టలేదు, అంత లైన్ నిలబడి లోపలికి వచ్చినాక టికెట్ అని పెట్టారు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఎట్లా అంటే ఎంత కష్టపడి నిలబడి వచ్చినాం టికెట్ తీసుకుంటే ఏమైపోతుంది అని తీసుకుంటారు. ఒక టికెట్ 150 అంట లోపలికి రానికి, ఆడిదాకా ఏమో ఫ్రీగా అనుకొని వచ్చినాం అందరం. మీద మీ స్పందన ఎలా ఉంది మీరు అంట? నేను ఏం చేసి తెలవిఆర్లు వేసుకుంటాం కదా, ఇట్లా అట్లా వేసుకోవాలంట, తెలవిఆర్ ట్యాగ్ వేసుకున్నట్టు వేసుకోవాలంట. ఐడెంటిటీ గోపురాలు అయితే మస్తు ఉన్నాయి. ఇది మన యాదాద్రి కంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ అనుకుంటాను. ఇటు సైడ్ వెళ్తే 108 టెంపుల్స్ వస్తాయి, లైక్ విష్ణుమూర్తివి స్టార్టింగ్లో పెట్టాను కదా. ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్, 108 టెంపుల్స్ ఉన్నాయంట. ప్రతి అడుగు అడుగు ఒక టెంపుల్ ఉంది. ఇట్లా అడుగు అడుగు ఒక టెంపుల్, అన్నిట్లలో విష్ణుమూర్తి ఉన్నాడు. ఏ అన్నిట్లలో విష్ణుమూర్తి ఉన్నాడు. అరే ఇక్కడ లేడు మళ్ళా. ఏంటి తక్కువ సెక్యూరిటీ పెట్టారు కదా.
మేబీ చూడండి ఇట్లా మొత్తం తిరుక్కుంట 108 టెంపుల్స్ ఉంటాయంట. కానీ లోపల అంత క్రౌడ్ లేదు, అక్కడనే క్రౌడ్ మొత్తం చూడండి. ఇక ఇక్కడ ఉన్నాడు విష్ణుమూర్తి, చాలా దాంట్లో విష్ణుమూర్తి ఉన్నాడు, కొన్నిట్లలో లేడు. ఇంకెక్కుంటాయేమో 108 టెంపుల్స్ అంటే గ్రేట్. దీని చుట్టూ అయితే హైలైట్ పెట్టారు, ఇది ఎట్లా మెరిసిపోతుంది చూడండి. చిన్న పిల్లవాడు మస్తు చదువుతాడు మంత్రాలు, మన నాలుగు కూడా తిరిగదు ఒక్క మంత్రం చదవనీకి. దాంట్లో గ్రేట్ అసలు, నా ఇస్రా హైలైట్, అసలు హైలైట్ హైలైట్ చెప్పాలంటే హైలైట్ మస్తు చదువుతాడు. వాడు కూడా చదువుతాడు, మిగతా వాళ్ళు అందరూ టైంపాస్ చేస్తారు. 108 కొన్ సా భగవాన్ హే పురా విష్ణు కాయ ఉస్మే దూసరా దూసరా భగవాన్ హే నా హా ఓకే छोटा छोटा भगवान दूसरा है ना भगवान उसका अवतार है क्या? दूसरा दूसरा अवतार है, नहीं तो एक ही अवतार है पूरा. दूसरा दूसरा अवतार पूरा टेम्पल, पूरा 108 टेम्पल्स में है, पूरा विष्णु मूर्ति का है पूरा. पूरे जगह से पूरे देश का भगवान यही पूरे मंदिर, यही पूरे मंदिर में है. एक एक दूसरे दूसरे स्टेट से लेके आया एक एक. ठीक है ठीक है, थैंक यू. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అయితే ఉన్నారు. ప్రతి దాంట్లో విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన అవతారాలు అంట. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం తన అవతారాలే ఉన్నాయంట. ఇదంతా కలిపి ఒక కిలోమీటర్కి ఎక్కువనే అవుతుందిరా, ఇంకా కిలోమీటర్. ఇది చూడు ఎట్లా కనబడుతుందో, ఇగో వ్యూ చూడు అసలు, నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇదైతే మెరిచిపోతుందిరా. ఒక కిలోమీటర్ అది కూడా నార్మల్గా రౌండ్ లేదు, అది ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా తిరుక్కుంటూ అవుతుంది మెలకలు. వావ్, ఇది హై 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 అంటే పెద్దది మేము చూసిన దాంట్లో. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నాను సార్, అన్ని దేవుళ్ళు ఉంటారేమో, లైక్ ముస్లిం దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు, బుద్ధుడు అందరూ ఉంటారేమో, వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అట్లా ఈక్వాలిటీ అంటున్నా. కానీ విష్ణుమూర్తిగా అన్ని అవతారాలు పెట్టి ఈక్వాలిటీ అంటారా, నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. నైస్ రా, నైస్. ఇదేంద్రా ఈ దిగుడు ఎక్కడు? ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అట్లా తిరుక్కుంటూ వచ్చిన మొదంతా. ఇంత తిరిగినాము, ఎగ్జాక్ట్ బ్యాక్ ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు అదంతా తిరగాలి ఫ్రంట్కి పోతాం. నైస్ అమ్మ, 15 మినిట్స్ నుంచి నడుస్తున్నాం, ఇంకా 67 కన్నా ఉన్నాం. ఇంకా 108 టెంపుల్ ఎప్పుడవుతామేమో. ఇగో ఇక్కడ ఒక సైడ్కి వచ్చినాం, ఇంకో సైడ్కి. ఫ్రంట్కి పోతే ఫ్రంట్కి మీదికి దగ్గర దాకా పోవచ్చు, చూద్దాం దగ్గరికి. ఘోరంగా సిచ్యువేషన్, వీడియో తీసినా కదా, ఒక్క కాలు మీద నిలబడ్డాడు. ఆడ పంతులు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే ఫోటో తీసుకున్నావు కానీ దండం పెట్టుకున్నావు అంట. అయితే నేనేమన్నా, ఫోటో తీసుకుంది మరి రోజు దండం పెట్టుకోవడానికి అని అంటే, పంతులు ఏమన్నాడంటే రోజు నువ్వు దండం పెట్టుకునేంత సీన్ నీకు లేదు, ఇప్పుడైతే దండం పెట్టుకో అని చెప్పిండు. మన లాంటి వాళ్ళని ఎంతమంది చూసి ఉంటాడో పంతులు, ఆయన ముంగట మనం షో చేద్దాం అనుకుంటే మనకే షో అవుతుంది. ట్రాఫిక్ స్టార్ట్ అయింది, మస్తు మంది జనాలు స్టార్ట్ అయ్యారు వీడికి. టెంపుల్ నంబర్ 91 అది కాదు మరి ఇవి బా. నేను అక్కడ సైడ్కి ఏం చేసి స్నో ఉంటాయి కదా, స్నో అనుకున్నా.
ఆల్మోస్ట్ ఆల్ గంట పట్టింది మీదికి రానికి. లోపలికి ఆడ ఎంట్రీ అయితే వీడి దాకా వచ్చేసరికి గంట. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చినాం మేము, మెల్లగా వస్తే ఇంకెక్కువ. మస్తు మరి ఘోరంగా మస్తు పెద్దగా ఉంది కింద, ఏనుగులు ఉన్నాయి, మేబీ మీకు కనబడకపోవచ్చు. మస్తు ఉంది, చల్లగా ఆలోచింది, ఘోరంగా చిల్డ్. అరే అభి హైలైట్ కనబడుతుందిరా, చెప్పు. ఏదో ఒకట్లా ఈ విగ్రహం, ఈ గుడి మొత్తం బీర్లా అందరు కాపీ మొత్తం. అడవి జంగల్ సిటీ వ్యూ అంటే దగ్గర దగ్గర చిన్న సిటీ టౌన్ వ్యూ అంటారు. సిటీ వ్యూ ఇది ఇక్కడ అనిపిస్తుందా? ఇది ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ లైట్లు అది మస్తు దూరం ఉంది. ఇది లోపల ఫుడ్ కోర్టు అండ్ లోపల ప్రైజెస్ ఇవి. ఇదేమో ఎగ్జిట్, ఇక్కడికైనా ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయినాం ఇక మేము ఇక్కడ నుంచి. నా బండి లోపల పెట్టినుండే కదా, లోపల అభిగాండ్ బండి బయటనే పెట్టినుండే. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయినాము, స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగి శవర్మా అవి తిన్నాం కాబట్టి అక్కడ వీడియో రికార్డ్ చేయలేదు, ఇక్కడికే క్లోజ్ చేసేసినండి వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఎక్కడైతే వీడియో నచ్చిందో. అండ్ ఇంకా నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎందుకంటే నేను ఏ లొకేషన్కి వెళ్ళినా అదే రోజు అక్కడ స్టోరీస్లో అప్డేట్ చేస్తాను లైక్ ఈ లొకేషన్కి వెళ్ళాను అని. సో నేను ఏ రోజు ఏ లొకేషన్కి వెళ్ళినా అదే రోజు అక్కడ అప్డేట్ ఉంటుంది. సో అక్కడ కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఒకవేళ కంటెంట్ బాగుంది అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని గ్రోత్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఎక్కడైతే నచ్చిందో, ఏ పార్ట్ నచ్చిందో, లైక్ ఈ సీన్లో బాగుంది ఎనీథింగ్, ఒక్క పాయింట్ అన్న నచ్చి ఉంటుంది కదా. మీరు ఇంత లాంగ్ వీడియో చూసారంటే ఎక్కడో ఒకతో నచ్చి ఉంటుంది కదా. సో వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి, కామెంట్ చేసి ఏ పార్ట్లో నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎక్కడైతే నచ్చకపోతుందో అది కూడా కామెంట్ చేయండి. అది కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ కాకుండా చూసుకుంటాను, ఐ మీన్ ఇంప్లిమెంట్ చేసి ఆ మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఓవర్కమ్ చేసుకుంటా దాని గురించి. అండ్ కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేస్తేనే నా వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్, బాయ్.